గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. వరుసగా మూడు రోజుల భారీ లాభాల తర్వాత మార్కెట్లు ఇవాళ కన్సాలిడేషన్ దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవాలి. మూడు రోజులు మనం చూసాం సెన్సెక్స్ దాదాపు 1608 పాయింట్ల వరకు లాభపడింది. దానికి సంబంధించి కొద్దిగా ఇవాళ మార్కెట్స్ లో సర్దుబాట్లు గురవుతున్నాయని చెప్పుకోవాలి. బట్ స్టిల్ 24,500 మార్క్ పైనే సెన్సెక్స్ పటిష్టంగా ట్రేడ్ అవుతోంది. అండ్ 7450 పైనే నిఫ్టీ కూడా చాలా స్థిరంగా కొనసాగుతోంది. దీన్ని బట్టి మార్కెట్ లో అంత వీక్నెస్ ఏం లేదు. ఇది ఒక కన్సల్టేషన్ మాత్రమే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. స్పెసిఫిక్ రంగాల విషయానికి వచ్చినట్టు మనకు మెటల్స్ హెల్త్ కేర్ లో మంచి బయింగ్ కనిపిస్తుంది. ఇండెక్స్ స్టాక్స్ పక్కన ఆ ఇండెక్స్ పక్కన పెడితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మంచి యాక్షన్ ఇవాళ మనం రావడం చూస్తున్నాం. స్పెసిఫిక్ గా ఇవాళ ఒక టాప్ స్టాక్ ఆఫ్ ది డేగా మళ్ళీ చెప్పుకోవాలంటే జెస్డైల్ చెప్పుకోవాలి. జెస్డైల్ ఆల్మోస్ట్ 14% వరకు పెరగడం మనం చూస్తున్నాం. బైబ్యాక్ ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి జెస్డైల్ లో మంచి యాక్షన్ వాళ్ళకి కనిపిస్తుంది. అండ్ సర్క్యూట్ ఫిల్టర్స్ కొన్ని స్టాక్స్ కి చేంజ్ చేశారు. ఆ స్టాక్స్ లో కూడా ఆల్మోస్ట్ ఒక 2-16% వరకు పెరగడం మనం చూస్తున్నాం. వాటిలో కిటెక్స్, మాక్సిన్స్ ఫార్మా, ఇండిగో అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ 4 స్టాక్స్ సర్క్యూట్ ఫిల్టర్స్ చేంజ్ చేసిన నేపథ్యంలో ఈ స్టాక్స్ లో కూడా మంచి బయింగ్ యాక్షన్ కనిపిస్తుంది. ఇక కావేరీ సీడ్స్ కి అయితే ఒక రాయల్టీ బూస్ట్ ఒకటి కనిపిస్తుంది. రాయల్టీలకు సంబంధించిన చేంజెస్ రాబోతున్నాయి వాళ్ళకి. దానివల్ల కంపెనీ లాభదాయకత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కావేరీ సీడ్స్ లో కూడా మంచి బయింగ్ మనకు అనిపిస్తుంది. ఇక షుగర్ షేర్స్ లో కూడా మంచి యాక్షన్ చూస్తున్నాం. శ్రీరేణుకా షుగర్స్ ఆల్మోస్ట్ 13%, బలరాంపూర్ చిని 7.5% వరకు పెరిగాయి. ఇక బ్యాంక్స్ చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ ఇంతకుముందు చెప్పుకున్న 12% వరకు పెరిగింది. ఇండియన్ బ్యాంక్ కూడా ఒక 10%, సిండికేట్ బ్యాంక్ కూడా ఒక 5% వరకు పెరగడం మనం చూస్తున్నాం. ఇక మిడ్ క్యాప్స్ లో దివీస్ ల్యాబ్స్ ఒక 4%, ఐడిబిఐ ఒక 4%, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒక 6% వరకు పెరగడానికి చూడాలి. ఇక క్వికీల్ ఒక 2% ఈ మధ్య లిస్ట్ అయిన వాళ్ళు, క్వికీల్ ఒక 2% అండ్ ప్రభాత్ డైరీ కూడా 5% వరకు లాభాల్లో ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం. అయితే నిన్న లాల్పాత్ ల్యాబ్స్ 52-week హై టచ్ అయింది. అట్లా ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. 2% డౌన్ తో ప్రస్తుతం లాల్పాత్ ల్యాబ్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఎలా ఉండొచ్చు గోయింగ్ ట్రెండ్, ఈ టైమ్ లో ఇన్వెస్ట్ ట్రేడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనతో మాట్లాడేందుకు ఇద్దరు అనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మోత ఫిజర్. 7450 పైన నిఫ్టీ కాస్త స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది. బట్ 3 డేస్ బంపర్ గెయిన్స్ అండ్ రోరింగ్ ర్యాలీ తర్వాత ఇవాళ కొద్దిగా సర్దుబాట్లు గురవుతున్నాయి మార్కెట్స్. ఎలా అర్థం చేసుకోవచ్చు? బేసికల్ అది ఓన్లీ 1 or 2 స్టాక్స్ మూలానే స్వల్పంగా మనకి ఇండెక్స్ లో చేంజ్ చూస్తున్నా అని చెప్పచ్చండి. బట్ ఓవరాల్ ఈ రోజు కూడా ఐ థింక్ దెర్ ఇస్ సమ్ బయింగ్ అనే చెప్పుకోవాలి. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ లో కొద్దిగా సెల్లింగ్ అనేది రావచ్చు. ఎందుకంటే ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ బుక్ చేయడానికి వస్తారు. పొజిషన్ ట్రేడర్స్ డెఫినెట్లీ వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేయడానికి నెక్స్ట్ వీక్ ప్రాబబ్లీ ఐ థింక్ దట్ విల్ మెటీరియలైజ్ అండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 3-digit గెయిన్స్ 3 డేస్ చూసాం మనం నిఫ్టీలో. సో ఈ రోజు స్వల్పంగా కన్సాలిడేషన్ అయినా కానీ నెక్స్ట్ వీక్ దే విల్ బి ఎ ప్రాఫిట్ బుకింగ్. కింద నుంచి చూసుకుంటే మనం ఆల్మోస్ట్ అక్రాస్ ద బోర్డ్ చాలా మటుకు షేర్లు 15-20% పెరిగాయి. కొన్ని అయితే మోర్ దెన్ 20% పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. దట్ ఆల్సో ఇంక్లూడ్స్ మేబీ మైక్రో క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో తప్పకుండా లాభాల స్వీకరణ అనేది నెక్స్ట్ వీక్ ఉంటుందని చెప్పొచ్చండి. ఎంత ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. వీ కెనాట్ గెస్ ఇట్. బట్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఓవరాల్ గా మనకి ఈ లోపల కొద్దిగా మళ్ళీ మాన్సూన్ నాయిస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇది సెంటిమెంట్ దోహద పడుతుందని చెప్పొచ్చండి పాజిటివ్ నేచర్ లో. బట్ సర్ప్రైజ్ ఏదైనా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ కానీ అటువంటిది ఏదైనా నాయిస్, ఎందుకంటే ఇప్పుడు 2 డేస్ వాళ్ళకి బ్యాంకర్స్ మీట్ అనేది మొత్తం పెట్టారు. దాని అది అవ్వగానే ఏదైనా మనకి చిన్న సర్ప్రైజ్ మీట్ ఏదైనా అందులోంచి పాజిటివ్ నేచర్ ఏదైనా వచ్చినా ఐ థింక్ డెఫినెట్లీ సెంటిమెంట్ పరంగా మార్కెట్ నిలబడే అవకాశం కనిపిస్తుంది. బట్ బీ ప్రిపేర్డ్, ఒకవేళ ట్రేడింగ్ ప్రాఫిట్స్ ఏదైనా ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ తప్పకుండా కొద్ది కొద్దిగా బుక్ చేయడానికి మాత్రం రెడీగా ఉండాలి. సార్ టెక్నికల్ సేల్స్ చూస్తున్నాయి. టెక్నికల్ గా మార్కెట్ పాజిటివ్ గానే కనిపిస్తుంది. మనం గత 2-3 రోజుల క్రితం మనం చూసాము 7000 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఒకసారిగా అమాంతమైన ర్యాలీ రావడం చూసాము. కాకపోతే ఒక 2-3 వారాల్లో రావాల్సిన ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ 500 పాయింట్స్, 7500 వరకు వెళ్లాల్సిన ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ జస్ట్ ఒక 3 రోజుల్లో రావడం జరిగింది. పూర్తిగా షార్ట్ కవరింగ్ అండ్ ఎఫ్ఐస్ బయింగ్ తోటి మార్కెట్ బాగా పెరగటం మనం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో 7500 దగ్గర రీసెంట్ గా ఒక 1 or 2 months లో, లాస్ట్ 1 or 2 months లో ఒక టాప్ ఉంది. అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి అక్కడ ట్రెండ్ ప్రస్తుతం ఆగుతుంది. బట్ రెసిస్టెన్స్ దగ్గర కూడా మనం చూస్తే కనుక నిఫ్టీ కొంచెం బాగా పటిష్టంగానే ఉందనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ మేజర్ డౌన్ ట్రెండ్ డేంజర్ నుంచి మటుకు బయటపడింది అనుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మటుకు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ధోరణి ఉంటుంది. ఎందుకంటే మనం గత 4-5 రోజుల క్రితం చూసాము ర్యాలీలో కింద ఒకసారిగా ఒక మేజర్ బౌన్స్ బ్యాక్ వచ్చింది, కాబట్టి హైయర్ లెవెల్లో కన్సాలిడేషన్ వస్తుంది. ఈ వచ్చే వారం కన్సాలిడేషన్ కనుక మార్కెట్ 7500 దగ్గర కనుక స్వల్ప రియాక్షన్ తోటి రావటము, లేదంటే కనుక రియాక్షన్ వచ్చిన తర్వాత రికవరీ రావటము, ఇవన్నీ కనుక చూస్తే కనుక స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. అప్పుడు అక్యుమిలేషన్ ఉందనుకోవచ్చు.
7500 బ్రేక్అవుట్ ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ 7800 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక ఇంటర్వెల్ వస్తే కనుక 7450 దగ్గర సపోర్ట్ ఉంది. దాని కింద ట్రేడ్ అవుతే మటుకు ఒక స్వల్ప వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. సో బట్ అందువల్ల మార్కెట్ పాజిటివే, ఎందుకంటే ఈ వారం వీక్ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది. వీక్లీ చార్ట్ లో ఒక మేజర్ అప్వర్డ్ రివర్సల్ బాగా చూసాము. సో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 7400 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే షార్ట్ ట్రేడర్స్ మటుకు అవాయిడ్ చేయడం మంచిది. బాగా పెరిగింది కదా అని చెప్పేసి మార్కెట్ బాగా పడుతున్న ఉద్దేశం వచ్చి స్పెక్యులేషన్ షార్ట్ పొజిషన్స్ మటుకు అవాయిడ్ చేయడం మంచిది. ఫైనల్గా కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఖమ్మం నుంచి సునీత. హలో, హలో సునీత గారు. బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ భద్రతకి పర్చేస్ చేశానండి. ఒకసారి రిపీట్ చేయండి. బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ టిఎస్ ఓకే ఫైన్. ఏ పేరులో బై చేశారండి? 130కి పర్చేస్ చేశానండి. ఇప్పుడు రైట్ నౌ దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే అమ్మేయ్ చేయొచ్చా? ఓకే అండి, హోల్డ్ చేయండి. బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక గత మార్చి ఏప్రిల్లో 205 రూపాయల నుంచి తగ్గుతూ 90 రూపాయల వరకు పట్టం చూసాము. ఈ లాస్ట్ 2 వీక్స్ గా మార్కెట్ రికవరీతో పాటు 90 రూపాయల నుంచి స్ట్రాంగ్ రికవరీ కూడా మనం చూసాము. కాకపోతే ఈ లెవెల్లో 130-135 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అక్కడే మీరు తీసుకున్నారు కూడా అక్కడే కూడా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ నెక్స్ట్ 1 వీక్ చూడండి, 130-135-140 కూడా బ్రేక్అవుట్ అయిందని కనుక నెక్స్ట్ టార్గెట్ 160, ఇంత తర్వాత హైక్ ఒకసారి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ అయితే కనుక 120 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఏమాత్రం నెక్స్ట్ ఫ్యూ డేస్ స్ట్రెంత్ కనిపిస్తుంటే 150-160 వరకు వెళ్ళే అవకాశం ఉంది. కావాలి నుంచి శ్రీనివాస్ ఒకవేళ. హలో శ్రీనివాస్ గారు. సార్, డిఎల్ఎఫ్ హెచ్డిఐఎల్ గురించి కావాలి సార్. డిఎల్ఎఫ్ 120 లో బై చేసాము. ఓకే, దాని గురించి ఇప్పుడు ఎట్లా సార్ ఉంచుమా, హోల్డ్ చేయమంటారా లేదంటే? హెచ్డిఐఎల్ అండి, హెచ్డిఐఎల్ 85 లో సార్. ఓకే, డిఎల్ఎఫ్ 120 అండ్ హెచ్డిఐఎల్ 85. డిఎల్ఎఫ్ మనం చూసినాము బాగా బేరిష్ ట్రెండ్ కంటిన్యూస్ గా గత 6 నెలలు 7 నెలలు బట్టి కంటిన్యూస్ గా తగ్గుతూ ఈ మధ్య 80 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుని ఈ ర్యాలీలో అన్ని స్టాక్స్ తో పాటు ఒక స్ట్రాంగ్ ర్యాలీ 3 రోజులుగా పెరగటం మనం చూసాము. 110 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ట్రెండ్ కొంచెం ఓవరాల్ గా లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కనుక వీక్ గా ఉన్నప్పటికీ కొంచెం షార్ట్ టర్మ్ లో పాజిటివ్ అవుట్ లో కనిపిస్తుంది. పైగా మార్కెట్ కూడా ర్యాలీ ఉంది కాబట్టి ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 130-140 వరకు ఒక బేరిష్ ట్రెండ్ లో ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అలాగే హెచ్డిఎల్ కూడా మనం చూస్తున్నాము కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ లో 60 రూపాయల నుంచి కొంచెం స్వల్ప రికవరీ 70 రూపాయల వరకు ప్రకటన చేస్తాం. ఈ స్టాక్ కూడా ఓవరాల్ గా టెక్నికల్ గా 100 టోన్ ఇంకా కొంచెం వీక్ గానే ఉంది. కాకపోతే మార్కెట్ సపోర్ట్ తోటి రిలీఫ్ ర్యాలీ మనం చూస్తున్నాము. ఒకవేళ ఫర్దర్ అప్ ట్రెండ్ ఉంటే కనుక ఎయిటీ అంటే లాస్ట్ 3 మంత్స్ 2-3 మేజర్ టాప్స్ కూడా ఏర్పడింది, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంది, 80 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ అయితే కనుక ర్యాలీలో ఒక 10-20% ప్రాఫిట్ వస్తే మీరు ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. తెనాలి నుంచి రామాంజనేయులు ప్రకారం. హలో, రామాంజనేయులు గారు. సార్ నమస్తే సార్. బాగా సార్. చెప్పండి సార్. సార్, నా దగ్గర 140 రూపాయల్లో వేదాంత ఉంది సార్. ఓకే, ఇప్పుడు వాటిని మరి కొంచెం పెరిగింది కదా, మరి లాస్ట్ బుక్ చేసైనా ఇప్పుడు బైక్ వచ్చేసేయమంటారా లేదంటే ఇంకా ఉండమంటారా? బేసికలీ అదొకటి రెండోది వేదాంతలో ఇది కేన్ మర్జరీ ఇవన్నీ కూడా కాంట్రవర్సరీస్ చాలా ఉన్నాయండి. సో స్వల్పంగా మీకు ర్యాలీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్ చూడండి, ఈ రోజు కాదు నెక్స్ట్ వీక్ లో ఏదైనా స్వల్పంగా నష్టం ఉన్నా కానీ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దట్ స్టాక్ అండి. ఎందుకంటే బేసికలీ వేదాంత గ్రూప్ స్టాక్స్ అంతగా ఫ్యాన్సీ కూడా లేదు మార్కెట్ లో. సెకండ్ ఇందులో కేన్ మర్జర్ ఒకటి, ప్లస్ ఇట్స్ ప్యూర్లీ యూనో మెటల్ కంపెనీ, ఇవన్నీ కూడా నెగటివ్స్ చాలా ఉన్నాయి అందులో. సో ఈ ర్యాలీలో ఓవరాల్ మార్కెట్ బాగుంది కాబట్టి పైకి వచ్చింది. నెక్స్ట్ వీక్ డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ కమ్. నల్గొండ నుంచి యోగి మరొకవేళ. జోగి, హలో జోగి గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఐటీసీ 320 లో ట్రేడింగ్ కోసం ఉన్నామండి, అది హోల్డ్ చేయొచ్చా? ఐటీసీ 320 ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక ఐటీసీ బాగా పెరిగిన స్టాక్, 280 రూపాయల నుంచి 330 రూపాయల వరకు పెరిగిన స్టాక్. కాకపోతే కొంచెం ట్రేడింగ్ అన్నప్పుడు మీరు బాగా 3-4 రోజులు బాగా పెరిగిన తర్వాత కొంచెం ఇంచుమించు రెసిస్టెన్స్ దగ్గర తీసుకున్నారు. 330 దగ్గర కొంచెం నిరోధక స్థాయి కనిపిస్తుంది. వెయిట్ చేయండి, కొంచెం బాగా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఏమాత్రం కనుక నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ డేస్లో కనుక ఈ లెవెల్ కనుక స్థిరపడిందంటే కనుక 340-345 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కూడా గట్టి రెసిస్టెన్స్ ఉంది. నా ఉద్దేశం ఒక 10-15 రూపీస్ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొకళ్ళు వరంగల్ నుంచి యాదవ్ ఉన్నారు.
హలో యాదవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నేను కొత్తగా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను సార్ నాకు కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తారా సార్ కొత్తగా ట్రేడింగ్ స్పెసిఫిక్ గా స్టాక్స్ మెన్షన్ చేయడం కష్టం అండి అంటే మీకు మార్కెట్ గురించి అవగాహన ఉందా ఓకే రెగ్యులర్ గా మీకు ట్రేడింగ్ రికమెండేషన్స్ మనం మార్నింగ్ కాల్స్ ఇస్తూ ఉంటామండి మార్నింగ్ అండ్ మధ్యాహ్నం వాటిని మీరు ట్రాక్ చేస్తూ ఉంటే మీకు మార్కెటింగ్ మార్కెట్ లో ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అండి అంతే తప్ప స్పెసిఫిక్ గా ఇలా కొన్ని స్టాక్స్ చెప్పడం కష్టం అండి మరో కాల్ హలో రాజు అరే రాజు గారు HPL పవర్ అంటే సిక్స్ మంత్స్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి అండ్ సెకండ్లీ హెచ్బిఎల్ రీసెంట్ టైమ్స్ లో చాలా షార్ప్ రియాక్షన్ చేస్తాం సో కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్ అనేది అంతగా మనకు కనిపించలేదు కాబట్టి మీరు ప్యూర్లీ టెక్నికల్స్ ఫాలో అయ్యి ట్రేడింగ్ చేసుకుంటే బెటర్ అండి అండ్ ఓవరాల్ గా జెస్డేల్ ఒకటి ఇవాళ మేజర్ గా మార్కెట్ మూవ్ చేస్తున్నట్టు ఆర్ మార్కెట్ లో టాప్ స్టాక్ ఆర్ హాట్ స్టాక్ ఆఫ్ ది డేగా జెస్డేల్ అండ్ కావేరీ సీడ్స్ కనిపిస్తున్నాయి జెస్డేల్ ఆల్మోస్ట్ ఒక 14% వరకు పెరగడం చూస్తున్నాం వాళ్ళు బైబ్యాక్ ఆఫర్ ఇచ్చిన తర్వాత ఎలా ఉండొచ్చు ఈ టైంలో జెస్డేల్ పిక్ చేసుకోవడం మంచిదేనా నో డెఫినెట్లీ నో అండి బికాస్ సింపుల్ అంటే అది కంప్లీట్ బిజినెస్ మోడల్స్ అన్ని కూడా చేంజ్ అయినాయి అండ్ జెస్డేల్ మధ్య మధ్యలో చాలా సార్లు న్యూస్ బేస్డ్ మనకి యాక్టివిటీ అనేది మనం చాలా హైపర్ లెవెల్ యాక్టివిటీ ఆ స్టాక్ ప్రైస్ లో చూస్తున్నాం కాబట్టి న్యూస్ బేస్డ్ యాక్టివిటీ ఉన్న స్టాక్ లో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నేను రికమెండ్ చేయనండి బికాస్ దేర్ ఆర్ అదర్ చాయిసెస్ ఆల్సో సో ఒకవేళ వాళ్ళు ఏమైనా స్టెబిలిటీ ఆఫ్ యూనో రిజల్ట్స్ చూపించి కంప్లీట్ బిజినెస్ మోడల్ అనేది ఏం చేస్తే ఈ రోజుల్లో మనం సింపుల్ లాజిక్ అండి ఎన్ని రోజులు మనం రీసెంట్ టైమ్స్ లో జెస్డేల్ వాడుంటాం వాడారు కాబట్టి బిజినెస్ మోడల్స్ అన్ని అప్లికేషన్ బేస్డ్ మోడల్స్ కి మారుతున్నాయి కాబట్టి అన్లెస్ దే చేంజ్ ద బిజినెస్ మోడల్ అండ్ షో కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇది షార్ప్ గా పడ్డది కాబట్టి ఇది మనకి షార్ప్ బౌన్స్ బ్యాక్ అనేది కనిపిస్తుంది కానీ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం నెల్లూరు నుంచి మల్లికార్జున్ మరో కాల్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ రోల్టా ఇండియా కొత్తారి ప్రొడక్ట్స్ చలాన్ ఎక్స్ప్లోరేషన్ ఈ రేట్ లో తీసుకోవచ్చు సార్ ఓకే రోల్టా అండ్ కొటారి రోల్టా చూస్తే కనుక టెక్నికల్ గా బాగా తగ్గుతూ వచ్చింది ఈ మధ్య కొంచెం 70 రూపాయల నుంచి ఒక స్వల్ప రికవరీ కన్సాలిడేషన్ తోటి కొంచెం పెరగటం మనం చూసాము బట్ కానీ ఓవరాల్ గా 100 రిటర్న్ మటుకు టెక్నికల్ గా బాగా వీక్ గా ఉన్న స్టాక్ మార్కెట్ సపోర్ట్ తోటి ఒక స్వల్ప రికవరీ చూసాం కానీ ఇంకా బేరిష్ ట్రెండింగ్ ట్యాక్ట్ గానే ఉంది సో ప్రస్తుతానికి రోల్టా మటుకు అవాయిడ్ చేయడం మంచిది అలాగే కొటారి చూస్తే కనుక ఈ మధ్య 270 రూపాయల నుంచి మన స్ట్రాంగ్ రియాక్షన్ 150 రూపాయల వరకు పట్టడం చూసాము ఈ లాస్ట్ 1 or 2 మంత్స్ లోనే బాగా మేజర్ రియాక్షన్ మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా రావడం చూసాము టెక్నికల్ గా మటుకు ఈ లెవెల్ లో 150 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది లాస్ట్ 6 మంత్స్ గా ఇది ఒక మేజర్ బాటమ్ కూడా ఏర్పడింది టెక్నికల్ గా మటుకు 160 to 170 లెవెల్ లో ఇక్కడ లెవెల్ లో తీసుకోవచ్చు కడప నుంచి సతీష్ మరో కాల్ నమస్కారం చెప్పండి చాలా స్ట్రాంగ్ పార్టిసిపేషన్ మనం కొద్దిగా కూల్ డౌన్ కానివ్వండి 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి కూల్ డౌన్ అయిన తర్వాత సమ్ టైమ్ నెక్స్ట్ వీక్ 2 ప్రైస్ పాయింట్స్ మినిమం దేర్ కెన్ అగైన్ బి 10 to 12% కరెక్షన్ అండి మినిమం సో అట్లీస్ట్ 2 to 3 ప్రైస్ పాయింట్స్ లో మీరు నెక్స్ట్ వీక్ కొనుక్కుంటే బెటర్ అండి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ నమస్కారం అండి రిలయన్స్ అంతర్లో ఫ్యూచర్ లో ఉంది సార్ అది ఈ రోజు రిలయన్స్ 1000 లో తీసుకున్నారు ఫ్యూచర్ తీసేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి ఈ మధ్య రిలయన్స్ వస్తే కనుక గత 4 రోజుల్లో 940 రూపాయల నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది కాకపోతే 1040 to 1050 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మొన్న వచ్చిన టాప్ కూడా అదే అంతర్గత 3 నెలల క్రితం వచ్చిన టాపే ఈ 6 నెలల కూడా మేజర్ టాప్ కూడా అదే సో ఇక్కడ కొంచెం గట్టి రెసిస్టెన్స్ కానీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కనుక ఈ ర్యాలీలో 1050 ఆ లెవెల్కి వస్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు నిర్మల్ నుంచి శంకర్ వర్గాల శంకర్ గారు హలో సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ సివెన్ లైఫ్ అంటే ప్రజెంట్ కాస్ట్ లో తీసుకో సార్ సివెన్ లైఫ్ ఎంత కాలానికి అండి లాంగ్ టర్మ్ సివెన్ లైఫ్ లాంగ్ టర్మ్
అంటే సువెన్ లైఫ్ సైన్సెస్ లో మీరు నెక్స్ట్ వీక్ ఆర్ మేబీ ఈవెన్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా కూడా ఆగచ్చండి, ఎందుకంటే అది చాలా షార్ప్ రియాక్షన్ అనేది మనం చూసి ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది, క్లోజ్ టు 310-320 నుంచి. బట్ బేస్ బిజినెస్ మీద ఐ థింక్ ఫెయిర్లీ ప్రైస్డ్ అండి, కంపెనీ పరంగా మంచి కంపెనీయే. బట్ డెఫినెట్లీ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఈ లోపల వాళ్ళకి ఏదైనా మాలిక్యూల్ ఆర్ ఇంటర్మీడియట్ టు మాలిక్యూల్స్ అనేది వాళ్ళు సప్లై చేస్తుంటారు కొత్త డ్రగ్స్ కి. సో అటువంటిది ఏదైనా న్యూస్ బేస్డ్ ఇవి వచ్చినప్పుడు కొనొచ్చు, అదర్వైజ్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత టూ ప్రైస్ పాయింట్స్ లో కొనండి. హైదరాబాద్ లాస్ట్ కాల్ మున్నా. అలాగే మున్నా సార్, మాక్సిన్ ఫార్మా 65 లో 1400 షేర్స్ ఉన్నాయండి. ఓకే, స్ట్రైక్ రేట్ వచ్చి 550 ఉన్నాయండి, 75 లో ఉన్నాయి. ఇది మళ్ళీ కొన్ని ఏమో తీసుకొచ్చారు, అయితే లాంగ్ టైం ఉంటే ప్రాబ్లం ఉంటుంది అది నాకు, అది దాని గురించి అండి. మాక్సిన్ ఫార్మా అండ్ స్పైస్ జెట్. మాక్సన్ లాస్ట్ 2-3 మంత్స్ లో బాగా షార్ప్ రియాక్షన్ చూసాము, 115 రూపాయల నుంచి 35-40 రూపాయల వరకు పట్టడం చూసాము. ఈ మధ్య కొంచెం 2-3 రోజులు మార్కెట్ రికవరీ తోటి ఈ స్టాక్ కూడా పెరగటం చూసాము, ఇవాళ కూడా బాగా పెరగటం చూసాము మాక్సన్ ఫార్మా. కాకపోతే ఓవరాల్ గా కొంచెం కన్సాలిడేషన్ లేకుండా పెరిగింది, ఒక మేజర్ 1-2 వీక్స్ కన్సాలిడేషన్ వస్తే తప్ప స్ట్రెంగ్త్ ఉందని చెప్పలేము. టెక్నికల్ గా ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. అలాగే స్పైస్ జెట్ కూడా మనం బాగా బుల్లిష్ అండ్ 6 నెలలుగా చూసిన తర్వాత ఈ మధ్య కొంచెం హై రేట్ లో 90 రూపాయల నుంచి పట్టడం చూసాము. ఓవరాల్ గా టెక్నికల్ గా లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కదా 60 రూపాయలు సపోర్ట్ దగ్గర నుంచి రికవర్ అయింది, ఇంకా లాంగ్ టర్మ్ బుల్లిష్ గా ఉంది. ప్రస్తుతం ఉన్నాయంటే హోల్డ్ చేయండి, ఫ్రెష్ బయింగ్ కూడా ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయడం మంచిది స్పైస్ జెట్. వెనక కొన్ని మెయిల్స్ చూద్దాం. నాగేంద్ర మణి అడుగుతున్నారు, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ కరెంట్ లెవెల్స్ లో బై చేసుకోవచ్చా అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? పిఎన్సీ ఇన్ఫ్రా చూస్తే కనుక ఓవరాల్ గా టెక్నికల్ గా బుల్లిష్ గా ఉందని చెప్పొచ్చు. 550 రూపాయల నుంచి 475 రూపాయల వరకు 60 రూపాయల వరకు పడి ఈ మధ్య కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుని స్వల్ప రికవరీ ముందుకు. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ సపోర్ట్ చూస్తే కనుక 450 రూపాయల దగ్గర కనిపిస్తుంది. రత్నం బత్తల అడుగుతున్నారు, 1 ఇయర్ టైమ్ హారైజన్ కి జస్జైల్ ప్రెసెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? ఇప్పుడు చెప్తున్నారు బెటర్ నాట్ టు వెంచర్ అవుట్, ఎందుకంటే క్లియర్ కట్ బిజినెస్ మోడల్ లేదు ఇంకా జస్జైల్ కి, ఇప్పుడు వద్దు అని చెప్పి. అండ్ సురేష్ రెడ్డి అడుగుతున్నారు, వేదాంత అండ్ డాక్టర్ రెడ్డిస్, వేదాంత 79 రూపీస్ లో, డాక్టర్ రెడ్డిస్ 3145 లో తీసుకున్నారు, షార్ట్ టర్మ్ గురించి టార్గెట్స్. వేదాంత టెక్నికల్ గా బాగా వీక్ గానే ఉన్న స్టాక్, ఈ మధ్య కొంచెం స్వల్ప రికవరీ చూసాము. లాస్ట్ 1 ఇయర్ చూస్తే కనుక లాంగ్ టర్మ్ చార్ట్ బాగా బేరిష్ గానే ఉన్న స్టాక్, ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఆల్రెడీ మీరు ఉన్నాయన్నారు కాబట్టి హోల్డ్ చేయండి, ర్యాలీలో కొంచెం బయటపడటం మంచిది. అలాగే డాక్టర్ రెడ్డిస్ చూస్తే కనుక లాస్ట్ 1-2 మినిట్స్ గా బాగా కన్సాలిడేషన్ అయిన స్టాక్, 3200 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అది కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్. ఈ 2-3 ట్రెండ్ చూస్తే కనుక కొంచెం బాగా కన్సాలిడేషన్ తర్వాత ఒక అప్ ట్రెండ్ కి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నాగనల్లేశ్వరరావు కమ్మిలి అడుగుతున్నారు, జెన్ టెక్నాలజీస్ 91, లింకన్ ఫార్మా 167 లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? మీకు అట్లీస్ట్ మోర్ దెన్ 1 ఇయర్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి, బట్ అదర్వైజ్ ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు ఐ థింక్ క్వాంటిటీ ఒకవేళ ఎక్కువ ఉంటే అట్లీస్ట్ 50% క్వాంటిటీలో ఉన్న ప్రాఫిట్ బుక్ చేయండి. దుర్గా అడుగుతున్నారు, హెచ్సిఎల్ టెక్ లో ఏదైనా న్యూస్ ఉందా, కొత్త పొజిషన్స్ ఇప్పుడు తీసుకోవచ్చా, షార్ట్ టర్మ్ వ్యూ ఏంటి? షార్ట్ టర్మ్ వ్యూ చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్ బాగా కన్సాలిడేషన్ లో ఉంది, సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది, 900 రూపాయల నుంచి 780-800 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది స్టాక్, సైడ్ వేస్ ట్రెండ్ ఫర్దర్ గా కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. లక్ష్మీ సంతాల అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ 326, యాక్సిస్ బ్యాంక్ 512 లో తీసుకున్నారు, వెయిట్ ఆర్ ఎగ్జిట్? హైప్రైస్ లో తీసుకున్నారు, ఓవరాల్ గా బ్యాంక్స్ అని కూడా మనం మొన్న డౌన్ ట్రెండ్ లో బాగా పట్టడం చూసాము, ఇప్పుడే కొంచెం రికవరీ వస్తుంది, వెయిట్ చేయండి. అయినా కొంచెం ఫర్దర్ గా పాజిటివ్ డెవలప్మెంట్ కానీ అలాగే టెక్నికల్ గా కన్సాలిడేషన్ ఉందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. శ్రీరామ్ నల్లమూత అడుగుతున్నారు, ఇండియా సిమెంట్స్ 8250లో 1200 షేర్స్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? యా, దీస్ ఆర్ బేసికలీ మోర్ ఆఫ్ ఎ ట్రేడింగ్ టైప్ షేర్స్ అండి, దో మనకి ఇప్పుడు కొద్దిగా సిమెంట్ షేర్స్ లో అన్నిట్లో ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పుంజుకుంటాయి అండ్ సమ్మర్ సీజన్ లోకి వెళ్తున్నాం కాబట్టి. సో ఏదైనా మీకు మీ రేట్ ప్లస్ ఏదైనా స్వల్పంగా ప్రాఫిట్ వచ్చినా ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్. శ్యామ్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ పుట్ 14,400 పుట్ ఇప్పుడు తీసుకోవచ్చా? అవాయిడ్ చేయండి, ఎందుకంటే బాగా బుల్లిష్ గా ఉన్న స్టాక్ ట్రెండ్ కి అగేన్స్ట్ గా వెళ్తే మటుకు రిస్కే, పైగా 15,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది, నెక్స్ట్ 1-2 డేస్ బేరిష్ అవుట్లుక్ లేదు, కన్సాలిడేషన్ ఉంది కాబట్టి పుట్ ఆప్షన్ తీసుకుంటే రిస్క్ అవుతుంది, అవాయిడ్ చేయడం మంచిది. ఫైన్, మార్కెట్స్ స్టిల్ నెగిటివ్ జోన్ లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి, బట్ అంత వీక్నెస్ మాత్రం మార్కెట్స్ లో కనిపించలేదు. 48 పాయింట్స్ డౌన్ తో 24,560 దగ్గర ప్రస్తుతం సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది, 16 పాయింట్స్ నష్టంతో 7,459, 60 పాయింట్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఎనీ క్లోజింగ్ రిమార్క్స్?
స్వల్ప మైనర్ కరెక్షన్ చూస్తున్నాము. బాగా 4 రోజులు పెరిగిన తర్వాత వీకెండ్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ట్రేడర్స్ దగ్గర చూస్తున్నాము. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా ఉంది కాబట్టి కొంచెం అప్ ట్రెండ్ ఆగినట్టు ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్. ప్రస్తుతం అయితే లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయడం మంచిది. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ఇది ఇవాల్టి వీకెండ్ స్మార్ట్ ఇన్వెస్టర్. మళ్ళీ మంగళవారం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కలుద్దాం. స్టే విత్ అస్.